బషీర్బాగ్లోని బీఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్, రేవంత్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలేజీలో కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ సరోజా వివేక్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారి కుమారులు గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలను చూసినట్టుగా అనిపిస్తుంది. వారితో పాటు వేదిక మీద మా జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలలో తన యొక్క ముద్రను ఏర్పాటు చేసిన డాక్టర్ శంకర్రావు గారు, అదేవిధంగా విష్ణునాథ్ కేరళ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే గారు, చాలామంది మిత్రులు వేదికను అలంకరించారు. అదేవిధంగా విమ్లక్క గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, చాలామంది పూర్వ విద్యార్థులు, యువమిత్ర వంశీ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎంత సంపాదించినమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యత కాక వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 150,000 మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల దీక్ష ఈరోజు ఈ నుంచి వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారు వారి బాధ్యతను, సామాజిక బాధ్యతను నెరవేర్చిండ్రు. మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈనాడు కార్పొరేట్ పరిశ్రమలు నడిపే వాళ్ళు ఈ సంవత్సరం 1,000 కోట్లు లాభాలు అర్జించడం, వచ్చే సంవత్సరం 2,000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3,000 మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్లకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని అందరినీ కూడా ఒక ధైర్యంతో కష్టపడితే, మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో పిల్లల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, నీలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులు కోవిడ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వాలతో కొట్లాడి జర్నలిస్టులు తమ హక్కులు కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమైందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ నగర కోత్వాల్ కోదండరాం గారు వీళ్ళంతా హైకోర్టుకు పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లేకుండా చేయడం అనేది అప్రజాస్వామికి, రాజ్యాంగానికి విరుద్ధం అని నెత్తి నోరు కొట్టుకొని వాళ్ళు ఏదో తంటాలు పడుతుంటే కోత్వాలు కోత్వాలే కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా
ఒక 10 పేజీల ప్రమాణ పత్రం దాఖలు చేసిండ్రు. అక్కడ ఎందుకు ఉండకూడదు ధర్నా చౌక్? దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి? దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి? ప్రజలకు జరిగే అసౌకర్యం ఏమిటి? ఆ ప్రమాణ పత్రం నా దగ్గర ఉంది. అదే కోత్వాల్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, తెలంగాణ ప్రజలను ఆహ్వానిస్తున్నాడు ఆయన, మీరు ఎప్పుడొస్తారు ధర్నాకి ఇక్కడికి? అర్థమైందనుకోండి. ఏమొచ్చింది దీనివల్ల? మీ జీతం పెరగలే, మీకు పూట భోజనం ఎవరన్నా ఎక్స్ట్రా ఇస్తామని చెప్తలేరు, మీరు చేసిన అప్పులు తీర్స్తామని చెప్తలేరు. అది స్వేచ్ఛకు ఉండేటువంటి ప్రాముఖ్యత. మాకు ఏం భోజనం కావాలి, కానీ భోజనం ఇస్తాను మాట్లాడకుండా ఉండండి అంటే తెలంగాణ సమాజం ఒక్క నిమిషం కూడా ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు అందరూ ఎప్పుడు గోడ మీద రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అది నిత్యం సత్యం. అసలు నిరంకుశత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది అనేది మనకి ఇప్పుడిప్పుడు ఇంకా అర్థం కాలేదు. రోజుకొకరు బయట పెడుతూనే ఉన్నారు. మన నేను సెక్రటేరియట్ పోతే ఆ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే నాకే సంభ్రమం అనిపించింది. అరే, ఈ ఓటమి వెనుక ఈ ఓటమికి ఇంత ప్రత్యేకత ఉంది అనేది అప్పటిదాకా అర్థం కాలేదు. అది ఏదో ఒక వ్యక్తి పదవిలోంచి దిగిపోయిందని కాదు, ప్రతి వ్యక్తికి తెలంగాణలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు భావించటమే కాదు, మాట్లాడుతుంటే నిరంకుశత్వం ఎన్ని రూపాల్లో ఉంటుందనేది కూడా అర్థమవుతూ ఉన్నది. ఒకళ్ళేమో మా యూనియన్ నాయకుడు మారితే చాలని, సమయం వచ్చినప్పుడు గట్టిగా నిలబడలేకపోయినాం కదా ఇప్పుడన్నా ఏదన్నా చేద్దామని, రకరకాల రూపాల్లో వ్యక్తీకరణ, రకరకాల పద్ధతుల్లో ఒక ప్రత్యామ్నాయం కోసం ఒక ప్రయత్నం, ఆ సందర్భంలో ఈ సమావేశం జరుగుతున్నది. అందుకని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా కీలకమైన పాత్ర ఉంది. నిజంగానే ఎన్ని రూపాల్లో అణచివేత నడిచింది, ఎన్ని రకాలుగా సమిష్టి వనరులను కొల్లగొట్టిండ్రు, ఎన్ని రకాలుగా ఇవాళ ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాం. చూస్తే అన్నీ మామూలు అణచివేత అనిపిస్తుంది, కానీ కొన్ని మనం ఆలోచిస్తే చాలా ఒక అవగాహన కూడా సంపూర్ణంగా మారిపోతుంది. మనకు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం చాలా నిరుత్సాహం కలిగించింది. జర్నలిస్టులో కూడా ఉద్యమ స్ఫూర్తి కొంచెం కొరబడింది. ఆశతో ఉన్నాం ఏదైనా జరుగుతుందని, ఏదైనా చేస్తారని. ఇంకోసారి దిగ్భ్రాంతిలో కూడా ఉన్నాం, ఒక షాక్ లో కూడా ఉన్నాం. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, లేదంటే ఒక భవిష్యత్తుకు సంబంధించిన ఆధారం, వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళగా లభించవలసిన గుర్తింపు, ప్రయోజనాలు ఏమైనా ఉంటే ప్రయోజనాలు, వీటి కోసం కూడా మనందరం పనిచేయాల్సిన అవసరం, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఇందులోకి వచ్చి ఈ పాత్రలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది, అవతల పాత్ర వదిలి 30 ఏళ్ళు అయింది. మడిమ తిప్పలేదు, ఇతర సంఘాల్లో ఉన్నప్పుడు కానీ సింగరేణి బచావ్ అని ఉద్యమించిన సందర్భం కానీ ఎవ్రీ సందర్భంలోనూ మేము సార్ వెంట ఉన్నాం, సార్ మాకు మార్గదర్శనం చేసిండు. ఇవాళ ఇంత గలీజు ముఖ్యమంత్రిని, అవతల ఏదైతే వదిలిపెట్టిపోయిన మనిషిని, ఇంత గలీజు వ్యక్తిని మాత్రం నేను నా జీవితంలో చూడలేను. చాలా మంది మేము బయట ఉద్యమం సందర్భంలో చాలా మందిని కలిసినాం, వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసినాం, ఇట్లా చాలా మందిని కలిసినాం. ఆ గడీలు మూసి, తలుపులు మూసి ఉద్యమం టైంలో ఏమైంది, రెహమాన్ భాయ్, మునీర్ భాయ్ ఏంది, అదేంది, అక్కడేమో నడుస్తుంది, ఇక్కడేమో నడుస్తుంది, సింగరేణి అంటే ఏంది, ఈ బొగ్గుబాయ్ అంటే ఏంది, ఈ కార్మికులు అంటే ఏంది, వాళ్ళంటే ఏంది, వీళ్ళంటే ఏంది, కోదండరామ్ గారు ఇదంటే ఏంది, అదంటే ఏంది, చెప్పండి, చేయండి, మీరు అదిపోండి, ఇటుపోండి, ఆయనను మనం ఇది చేద్దామా? అంతకంటే బేకారుగాడు. డొనేషన్ లేకుండా పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ కరెస్పాండెంట్ సరోజా వివేక్ అన్నారు. కాలేజీ గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్న ఆమె గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల కోసం 1997లో కాక విద్యా సంస్థలు ప్రారంభించారని తెలిపారు. యూనియన్ మినిస్టర్ అయిన కళా మర్చిపోకుండా తన రోల్ మోడల్ అయిన అంబేద్కర్ పేరుతో కాక విద్యా సంస్థలు స్థాపించారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు వర్క్ చేస్తుంటే స్టూడెంట్స్ లో ఉత్సాహము, వారి అరుపులు, కేరింతలు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈనాడు మన కాక గురించి, మన కాలేజ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. కాక గురించి, కాక గారి గురించి, కాలేజ్ గురించి ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని నేను చెప్పలేకపోవచ్చు పూర్తిగా. ఈ కాలేజ్ని 1973లో మన కాక వెంకటస్వామి గారు స్థాపించారు. వారు ఎంతో పై ఎత్తు వరకు చదువుకోవాలనుకున్నా చదువుకోలేకపోయారు. 10th క్లాస్లోనే ఆయన ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ కావాల్సి వచ్చింది ఆనాటి ఆర్థిక పరిస్థితుల వల్ల. కానీ ఆయన ఆ
ప్యాషన్ ఏదైతే ఉందో చదువుకోవాలనే తపన బీదవారికి ఈ గతి ఎవరికి రాకూడదని ఆయన కేబినెట్ మినిస్ట్రి యూనియన్ మినిస్టర్స్ ఎన్నిసార్లు కూడా ఆ పొజిషన్ లో కూర్చున్నా కూడా ఆయన కళ మర్చిపోకుండా 1973లో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఆయన బాబా అంబేద్కర్ గారి చాలా ప్రియమైన హీ వాజ్ హిస్ రోల్ మోడల్, కాక గారి రోల్ మోడల్ అంబేద్కర్ గారు, అందుకనే అదే పేరుతోని ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్, ఏ బీదవారైనా వచ్చి ఇక్కడ తలుపు తడితే డెఫినెట్ గా ఇక్కడ న్యాయం జరుగుతుందనే విశ్వాసం 50 ఏళ్ల నుంచి కలిగిస్తున్నారు, కలిగిస్తూనే ఉంటాము. ఇక ముందు జనరేషన్స్ కూడా అదే దారిలో ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాను. కాక వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వీరితో పాటు మాజీ మంత్రి శంకరయ్య కూడా ట్యాంక్ బండ్ దగ్గర కాక విగ్రహానికి నివాళులు అర్పించారు. దళిత సంఘాలు ఆయన అభిమానులు భారీగా చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరుపేదలకు కాక అందించే సేవలను గుర్తు చేశారు. కాక బాటలోనే తాము ప్రయాణిస్తున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాక నిరంతరం పేదల కోసం కష్టపడేవారని గుర్తు చేశారు. తమ నాన్న ఆశీస్సులతో తమకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నాము. తాము ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. హైదరాబాద్ లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2% నేరాలు అధికమయ్యాయని తెలిపారు. స్థిరాస్తి నేరాలు 3% అధికమయ్యాయని వెల్లడించారు. అదేవిధంగా మహిళలపై నేరాలు పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ లో నేరాలపై వార్షిక నివేదికను సిపి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పిఎస్లు పెరిగాయన్నారు. నగరంలో ప్రస్తుతం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. త్వరలో మరికొన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయని వెల్లడించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాహన జనాభా వాహన సంఖ్యల వల్ల కూడా ఇది అవసరమైంది. ఇప్పుడు మొత్తం ఈ 13 కొత్త వాటితో కలిపి 31, అంటే ఇంతకుముందు 18 ఉంటే ఇప్పుడు మనకు 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మనకు సిటీలో ఉన్నాయి. ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా 2 మాత్రమే ఉన్నాయి గతంలో. అయితే ఇప్పుడు ఒక్కొక్క లా అండ్ ఆర్డర్ డివిజన్కి ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో 7 లా అండ్ ఆర్డర్ డివిజన్లోనూ ప్రతి డివిజన్లో ఒకటి చొప్పున 7 అయినాయి. అంటే కొత్తగా 5 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం వారు ట్రాఫిక్ కానీ, అంటే దైనందిక సమస్య అయిన ట్రాఫిక్ కానీ, అట్లాగే ఉమెన్ సేఫ్టీకి కానీ ఇస్తున్న ప్రాముఖ్యతకు ఇది నిదర్శనము. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఈ ప్రాముఖ్యత ఇస్తూ ప్రభుత్వం వారిని కన్విన్స్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తెచ్చుకోవడము ఒక విశేషంగా మీరు గమనించవచ్చు. మరి యొక్క ముఖ్య అంశం ఏంటంటే స్పెషల్ వింగ్స్ మొట్టమొదటిసారిగా, బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ క్రైమ్ సంబంధించిన స్పెషల్ వింగ్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్నది, అది సెంట్రల్ లెవెల్లో ఉంది కానీ బట్ స్టేట్ లెవెల్లో మనమే బహుశా దానికి ఆద్యులంగా అని చెప్పుకోవచ్చు. అట్లాగే నార్కటిక్స్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరో, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన వింగ్స్, సైబర్ క్రైమ్స్ అలర్ట్ చెప్పండి, టాస్క్ ఫోర్స్ కూడా అడిషనల్గా తెచ్చుకున్నాము, సెక్రటేరియట్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా సిటీ పోలీస్ పరిధి కిందికి వచ్చి, అండ్ తర్వాత ఇది నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్, హైదరాబాద్ సిటీ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా ఒకటి ఏర్పరచుకున్నాము. చాలామంది ఎమ్మెల్యేలు ఈ అధికారి మాకొద్దు, ఈయన మాకు పనిచేయడు, ఈయన పంపించేయండి అని మేము ప్రిజర్వ్ చేస్తారు. అప్పుడేం చేస్తారు సార్? అంటే ఎందుకు వద్దనేది చూడాలి కదా. అతని పర్ఫార్మెన్స్ బాగాలేదంటే ఆయన చెప్పకముందు నేనే చేస్తాను వద్దని. కానీ బాగుంది కానీ ఫలాలు లేదని అంటే కన్విన్స్ చేస్తాం. లేదు అట్లా కాదు చేస్తాం, కన్విన్స్ చేస్తాం. ప్లీజ్ లెట్ అస్ నాట్ గెస్ అండి. ఎందుకంటే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, డెమోక్రసీలు ఇవన్నీ సాధారణమే. కానీ బట్ ఐ థింక్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీవన్. దట్ మచ్ సునీల్ సార్ ఇక్కడ టీవీ 5 చెప్పండి సార్, ఈ హైదరాబాద్లో సిటీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందా ఉండదా? మీరు చార్జ్ తీసుకున్న రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి 90% లా అబైడర్స్ ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్లీ ఉంటామని చెప్పాను, అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుంది కదండి. రెండోది, సీఎం గారికి కాన్వాయ్కి ట్రాఫిక్ ఆపొద్దు అని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేకుంటే ఏంటి సార్? అదే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సీఎం గారి ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ లీస్ట్ ఇన్కన్వీనియన్స్కి వెళ్తే చూడండి అని. సో దాని ప్రకారం అట్లా అట్ ద సేమ్ టైం ఆనరబుల్ సీఎం సెక్యూరిటీ కూడా మేము చూసుకోవాలి, చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నాము. రాబో రోజులు మరి కొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ కాన్వాయ్
మూమెంట్ అప్పుడు ఈ ట్రాఫిక్ ఏదైతే ఆపుతామో దానికి సమయాన్ని తగ్గించాము, ఇంకా తగ్గించడానికి కొంచెం స్టడీ చేస్తున్నాము. ఎస్, హండ్రబుల్ సీఎం క్లియర్లీ టోల్ దట్ లీస్ట్ ఇన్కన్వీనియన్స్ ఉండాలి పబ్లిక్కి అనేది, అది మేము బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వీవీఐపీ చూసుకొని ఖచ్చితంగా విల్ ట్రై అవర్ బెస్ట్. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు. 146 మంది ఎంపీల సస్పెన్షన్ లో నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టాయి. సేవ్ డెమోక్రసీ అంటూ ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. పార్లమెంట్ నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశాయి. ఈ నిరసనలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేయాలని నినాదాలు చేశారు. మందబలంతో గెలవచ్చు మీరు, అసలు మీ గెలుపే అనుమానం. ఇవాళ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మీ గెలుపే అనుమానం. అది నిజమైన ప్రజల తీర్పుగా అది అర్థం పట్టలేదు. నిజమైన ప్రజల తీర్పు కాదని ఇవాళ అనేక వర్గాల నుంచి, మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది. ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈవీఎం సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అని చెప్పి అమెరికా లాంటి దేశాలే మరలా బ్యాలెట్లోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు సెలెక్టివ్గా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారో అక్కడ దాని మీద ఫోకస్ పెట్టి మీరు యంత్రాంగాన్ని ఈవీఎంల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మీరు డైవర్ట్ చేసేటువంటి కుట్రలు పనినట్టుగా కూడా ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి కృత్రిమ బలంతో, కృత్రిమ ప్రజాబలంతో మీరు ఎంతకాలం పరిపాలన చేస్తారో ఇవాళ ప్రజలు లెక్కేస్తున్నారు. శిశుపాలుడికైనా 90 తప్పులు చేసినప్పుడు కూడా కృష్ణుడు భరించాడు, 99 తప్పులు చేసినా కూడా భరించాడు, 100 తప్పులు అయినాక శిశుపాలుడి శిరస్సు కృష్ణుడు విష్ణు చక్రంకి లేచిపోయింది. ప్రజలు రేపు ఆ విధమైనటువంటి ఈ భవిష్యత్తులో శిశుపాలుడిని, కృష్ణుడు ఎలా 100 తప్పులు చూశారో మీ తప్పులను కూడా ఇవాళ చూస్తున్నారు. మీకు కూడా అదే గతి పట్టబోతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏం జరిగింది అసలు? అసలు పార్లమెంట్లో జరిగిన విషయం ఏంటి? ఇవాళ స్మోక్ బాంబు వేశారు. అసలు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇప్పించింది ఎవరు? ఇప్పించింది బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీని ఏమైనా చేశారా మీరు? బీజేపీ ఎంపీని ఏమైనా సస్పెండ్ చేశారా? బీజేపీ ఎంపీ దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఏమీ లేదు. మరి రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు సభ్యునిగానే ఆయన ఎందుకు రద్దు చేయించారు? మీరు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో అది కూడా తేలాలి. ఆనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చారంటే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అక్కడికి వచ్చారు. వీళ్ళు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమైనా వచ్చారా? అది కూడా తేలాలి కదా. మీకు వ్యతిరేకంగా వచ్చారా? లేకపోతే రానున్న 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా సమస్యను డైవర్ట్ చేయడానికి మీరే ఈ నాటకం చేశారా? అన్ని తేలాలి కదా. ఇవేమి తెలియకుండా తేలకుండా ఏదో కుట్రబన్ని మీ పద్ధతులు మీరు చేస్తున్నారు. ప్రజలారా, మనందరం ధైర్యంగా ఉండాలి. భారతదేశంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి. అందులో భాగం తెలంగాణ ప్రజలు ఇంకా చైతన్యవంతంగా మనం ఉండాలి. ఉండి ఇటువంటి దుర్మార్గులు, దురాగతాలు చేసేటువంటి వాళ్ళని వాళ్ళ భరతం పట్టాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, సిపిఐ కార్యకర్తలకి అభినందనలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న నాయకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకూలంగా ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసాయిని కోరారు. ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ గా చైర్మన్ గా నియమించిందని, అతని భార్య సర్పంచ్గా కూడా ఉన్నారని తెలిపారు. అయితే రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వెంకటయ్య బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. మా నియోజకవర్గం నుంచి, దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బక్కి వెంకటయ్య గారని ఒక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు, ఒక బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడు బక్కి వెంకటయ్య అనేటువంటి ఒక నాయకుడు, వారి శ్రీమతి సర్పంచ్ గా ఉంది, వారు డిసిసిబి డైరెక్టర్ గా ఉన్నారు. వారిని తీసుకొని వచ్చి ఎన్నికల కోడ్ వచ్చే కంటే వారం రోజుల ముందు ఎస్సీ కమిషన్ చైర్మన్గా
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి లోపల బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు, ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా అట్లాంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించబడినటువంటి బక్కి వెంకటయ్య అనేటువంటి మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగా ఆ రోజటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టుని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో మందు పంపిణీ లోపల యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈరోజు గవర్నర్ వారిని నియమిస్తారు కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ మీద వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర కార్యదర్శిగా గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజాస్వీయ విజ్ఞప్తుల ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా స్పందన లభిస్తోంది. చలిని సైతం లెక్క చేయకుండా రాత్రంతా అక్కడే ఉంటున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రజావాణి ఉదయం 4:30 నుంచే కార్యక్రమం మొదలు కావడం గమనార్హం. జ్యోతిరావు పులే ప్రజాభవన్ వద్ద ప్రజావాణికి ఫిర్యాదులతో వచ్చిన వాళ్లను క్యూ లైన్లలో ఎక్కువసేపు ఉంచటం లేదు. వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చిన వారిని వచ్చినట్లే క్యూ ద్వారా లోపలికి పంపిస్తున్నారు అధికారులు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రజావాణిలో ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు, విజ్ఞప్తులతో పాటు భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. 17 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కాంట్రాక్ట్ ఏఎన్ఎం గా సెకండ్ ఏఎన్ఎం గా పనిచేస్తున్నాము. కానీ రెగ్యులర్ ఏఎన్ఎంస్ తో పాటు మేము అదే వర్క్ చేస్తున్నాం, కానీ అయినా మాకు న్యాయం జరగలేదు. తెలంగాణ గవర్నమెంట్ లో అయితే మాకు న్యాయం జరగలేదు. మాకు ఈ రేవంత్ రెడ్డి సార్ అన్న మాకు ఈ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని ప్రజావానికి మేము వచ్చినాం, ప్రజా దర్బార్ కు వచ్చినాము. ఏది రోడ్ల మీద వైట్ చీరలు కట్టుకుని కోవిడ్ టైంలైనా సరే నిన్న 2 నెలలు ధర్నాలు చేసినాం కూడా, దాంట్లో కూడా మాకు అసలు ఎలాంటి స్పందన అనేది రాలేదు. ఒక్కరోజు ఒక మంత్రి వచ్చి మాట్లాడలేదు. హరీశ్రావు సార్ అయితే ఒక్కరోజు మా గురించి మాట్లాడింది అంటూ లేదు. మా గురించి మాట్లాడకపోగా మళ్ళీ నెల మాత్రం రివ్యూ మీటింగ్ తీసుకునేటప్పుడు సెకండ్ ఏఎన్ఎంస్ కనబడతారు, కానీ మిగతా టైంలలో మాత్రం రెగ్యులర్ విషయంలో కానీ ఏదన్నా శాలరీస్ విషయంలో కానీ దాంట్లో విషయంలో మాత్రం మేము కనబడము, సెకండ్ ఏఎన్ఎంస్ కనబడము. కోవిడ్ టైంలో మాత్రం మేము కనబడతాం, సెకండ్ ఏఎన్ఎంస్ కనబడతాం. రివ్యూ మీటింగ్లలో మంత్లీ 5 తారీఖు నాడు రివ్యూ మీటింగ్ తీసుకునేది అయినా అప్పుడు టార్గెట్లు అని మమ్మల్ని అడిగేతాడు, కానీ టార్గెట్లు చేసినప్పుడు అక్కడ ఏ వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటిది అని ఎప్పుడు ఒకసారి కూడా తెలుసుకోవడానికి చూడలేదు సార్. హ్యాపీగా ఫీల్ అయినాం, మాకైతే నమ్మకం అనిపించింది. ఉన్నారు, మనకంటూ ఉన్నారు, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది అనేసి. హైకోర్టుకి వేస్తే మళ్ళా సుప్రీంకోర్టు కూడా మాకు యాక్సెప్ట్ ఫేవరబుల్ గా ఇచ్చింది. దాన్ని మాత్రం అప్పటి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. మాది అట్లాగే హైకోర్టు ఆర్డర్స్ని అలాగే ఉంచేసి దాని గురించి ఏ చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు ఫేవరబుల్ గా ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందమ్మా. కానీ అప్పుడు టీఆర్ఎస్ గారు గవర్నమెంట్ మాకు దాన్ని ఏమి రెస్పాన్స్ తీసుకోలేము. మేము సీఎం కూడా అర్జీ పెట్టాము. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పోస్టాఫీస్ కార్యాలయంలో ఖాతాదారుల ఖాతాల్లో నగదు మాయమైన ఘటనపై దర్యాప్తు సాగుతోంది. డబ్బు మాయమైన విషయం తెలియడంతో పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నగదును మాయం చేసిన సబ్ పోస్టర్ మాస్టర్ రామకృష్ణ, దేవరకొండ పోస్టల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ వద్ద విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు వివిధ ఖాతాల నుంచి 40 లక్షలకు పైగా మాయమైనట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, అందరూ ధైర్యంగా ఉండాలని అధికారులు తెలిపారు. శనివారం నాడు ఐలాన్ కాలనీ పోస్టాఫీస్ కి రావటం జరిగింది. క్యాష్ అండ్ స్టాంప్స్ ని వెరిఫై చేస్తున్నాము. ఇక్కడ ఆఫీస్ క్యాష్ ఉండవలసిన దానికంటే 6,20,000 రూపాయలు తక్కువగా ఉండటంతో అతనిని తక్షణమే ఆ రోజున సస్పెండ్ చేయటం జరిగినది. దాని తర్వాత ఖాతాదారుల పాస్ పుస్తకాలలో కూడా అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి వచ్చినది. దానిని విచారణ జరుపుతున్నాము. సుమారుగా 40 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి వచ్చినది. ఇంకా విచారణ కొనసాగిస్తున్నాము.
ఈ అమౌంట్ పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఖాతాదారుల దగ్గర పాస్ పుస్తకం ఉండి అందులో ఉన్న బ్యాలెన్స్ వరకు పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ వహిస్తున్నది. వారి డబ్బులకు పూర్తిగా డిపార్ట్మెంట్ బాధ్యులు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు, కంగారు పడవద్దని ప్రజలను కోరుతున్నారు.